హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ టీఎస్పీఎస్సీ నుంచి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులో భాగంగా మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి గల ప్రధాన కారణం కలెక్టర్ల నివేదికలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ఇబ్బందికరంగా ఉంది, ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, విధి నిర్వహణలో ఉద్యోగస్తులు భాగస్వాములు అయ్యారు కాబట్టి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయవలసిందిగా మనకు జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక రావడం జరిగింది. దీనిలో భాగంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎగ్జామ్ డేట్లు జనవరి 6-7 తేదీల్లో కండక్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 అభ్యర్థులు ఒకంత అసహనానికైతే గురవడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ మన ప్రిపరేషన్ అయితే మనం ఆపే పరిస్థితి లేదు. ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయింది, మరొక 2 నెలల కాల వ్యవధి అయితే రావడం జరిగింది. సో ఎవరైతే ఇప్పటివరకు షార్ట్ నోట్స్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంకేదైనా ఇతరత్ర సమాచారం కొంచెం ల్యాక్ అయి ఉన్నాం అనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం వారికైతే మరో గడువు దొరికింది అనుకోవచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఎగ్జామ్ రాద్దామని ఉన్న వరకైతే కొంత అసౌకర్యం కలిగిందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ మనం నెగిటివ్ తీసుకొని డిసప్పాయింట్ అయ్యకన్నా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. 1-2 నెలల కాల వ్యవధి, కొద్దిగా మనస్సుని ప్రశాంతత చేకూర్చుకొని చదివే ప్రయత్నం చేయండి. మనకు జీవితంలో మరొక అవకాశం అయితే లేదు. సో ఒక జనరేషన్ని మార్చే స్థాయికి వెళ్ళాలంటే మాత్రం ఈ మాత్రం కష్ట నష్టాలు ఓర్చుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఈ 1-2 నెలల కాల వ్యవధిలో స్థిరంగా నిలబడి వారి ప్రిపరేషన్ని డెడికేషన్ తోటి ముందుకు తీసుకెళ్తారో వారికైతే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి ఈ 1-2 నెలల కాల వ్యవధిని ఎలాంటి విషయాలు ఆలోచించకుండా మంచి మనసుతోటి తగిన నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. 1-2 రోజులు ఇంటి దగ్గర గడిపి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకొని వచ్చి ప్రిపరేషన్ అయితే పూర్తి స్థాయిలో కొనసాగించండి. ఇప్పుడు ఈ గందరగోళ వాతావరణంలో మీకు 1-2 రోజులు కొంచెం అసౌకర్యం అయితే ఏర్పడవచ్చు. సో చదివినా చదవకపోయినా పర్లేదు ఈ 2 రోజులు, కానీ తర్వాత మాత్రం మీ ప్రిపరేషన్లో మాత్రం ఎలాంటి లోపం లేకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వారు ఒక్కసారి షార్ట్ నోట్స్ కనుక లేకపోతే మాత్రం షార్ట్ నోట్స్ తయారు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ 4 రోజులు. ఎందుకంటే మనకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన తర్వాత బుక్స్ అయితే చదివే టైం ఉండదు, రివిజన్ చేసుకునే అవకాశం ఉండదు. సో షార్ట్ నోట్స్ ఉంటే మాత్రం మనకు తక్కువ టైంలో ఎక్కువ పాయింట్స్ కవర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే కరెంట్ అఫైర్స్ కొంచెం వీక్ ఉన్నారో వారికైతే ఇది ఒక సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. సో జాబ్ డిసైడ్ చేసేది మాత్రం కరెంట్ అఫైరే, ఎందుకంటే సబ్జెక్టు అందరూ చదువుతారు. ఎవరైతే కరెంట్ అఫైర్ నీట్గా చేయగలుగుతారో వారికి మాత్రమే ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఏదైతే చదవని టాపిక్స్ ఉన్నాయో అవి షార్ట్ నోట్స్ రూపంలో కొద్దిగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎలాంటి నిస్సహాయతను అయితే వ్యక్తపరచొద్దు. ఈ 1-2 నెలలు మనసుని నిచ్చల స్థితిలోకి తెచ్చుకొని మీ ప్రయత్నం, మీ ప్రిపరేషన్ అయితే డెడికేషన్ తోటి ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎవరైతే ఆగిపోతారో వారి భవిష్యత్తు మాత్రం అంధకారంలోకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. ఈ ఒక్కసారి డిసప్పాయింట్ కాకుండా మీ ప్రయత్నం అయితే కంటిన్యూ చేయండి. మీరు విజయ తీరాలను చేరుకోవాలని కోరుకుంటూ 6-7 తారీఖులో ఎగ్జామ్ని బ్రహ్మాండంగా రాస్తూ మీరు విజయకేతనం ఎగరాలని కోరుకుంటూ మీకు సపోర్ట్గా నిలుస్తుంది మన ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరింత అప్డేట్ కోసం అయితే చూస్తూనే ఉండండి.